హాయ్ ఆల్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ తెలుగు. నా పేరు మనోహర్. ఈరోజు మనం ఉన్నాము మొబైల్ హౌస్ వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర. వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ మొబైల్ హౌసెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియా వైజ్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. 3 ఇయర్స్ బ్యాక్ ఈ మొబైల్ హౌసెస్ గురించి టీవీ ఛానల్స్ లో వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళ ఫ్యాక్టరీ అడ్రస్ వచ్చేసి దూలపల్లి జీడిమెట్ల హైదరాబాద్ లో ఉంది. దీని ఫుల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, అలాగే వీడియో డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. ఈ రోజు వీళ్ళు తయారు చేసే ఆల్ టైప్ ఆఫ్ మొబైల్ హౌసెస్ డిజైన్స్, వాటి ప్రైజింగ్ డీటెయిల్స్ అనేది ఈ రోజు మొత్తం తెలిసేసుకుందాము. అండ్ బిఫోర్ దట్ గైస్, ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అండ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర ఉన్న హౌసెస్ మొత్తం చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. అండ్ గైస్, మీలో ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్ కానీ ఒక హోల్సేలర్ కానీ ఉంటే మీ ప్రొడక్ట్ని లేదా మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని లేదా వేర్ హౌస్ని మా ఛానల్లో పబ్లిష్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ కి పూర్తి వివరాలతో ఒక మెసేజ్ చేయండి, మేమే వచ్చి షూట్ చేస్తాము. ఆల్రెడీ గైస్, మనతో పాటు ఈ మొబైల్ హౌస్ ఓనర్ అండ్ ఫౌండర్ జిలాని గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం ఈ మొబైల్ హౌసెస్ గురించి తెలుసుకుందాము. హాయ్ సార్. సో ఈ మొబైల్ హౌసెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఈ బిజినెస్? 2019. సో ఏ టైప్ ఆఫ్ హౌసెస్, మొబైల్ హౌసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? యాక్చువల్ అంటే లిమిటెడ్ సైజ్ లో 200, 300, 500, మాక్సిమం 600 ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ అనుగుణంగా తయారు చేస్తాం. సో ఇండియాలో మొదటిసారిగా మీరే స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇంకెవరన్నా ఉన్నారు ఇప్పుడు కాంపిటీటర్స్ మీకు? యాక్చువల్లీ మేము డిఫరెంట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. దీని ముందు ఇంతకుముందు కంటైనర్స్ అండి. కంటైనర్స్ యాక్చువల్గా ఏంటంటే వేరే ఆఫీసెస్ కి వాటికి యూటిలైజ్ చేస్తారు. ఇప్పుడు వాటిని ఫామ్ హౌస్ లాగా యూటిలైజ్ చేస్తున్నారు. బట్ లుక్ వైజ్ గా సేమ్ యాజ్ ఇట్ ఈస్ హౌస్ లుకింగ్ కావాలంటే ఈ టైప్ లోనే ఎక్కువ మేము తయారు చేస్తున్నాం. కంటైనర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి మెయిన్? కంటైనర్ హౌస్ కి ఈ టైప్ ఆఫ్ హౌస్ కంటైనర్ మొత్తం యాక్చువల్ స్టీల్ తో తయారవుతుంది అనమాట, మెష్ షీట్ తో. మేము యూజ్ చేసేది సైడ్ వాల్స్ కానీ రూఫింగ్ అంతా ఫోమ్ ప్యానల్ యూజ్ చేస్తాం. ప్లస్ వుడ్ కూడా ఇంపోర్టెడ్ వుడ్, పైన్ వుడ్ అని యూజ్ చేస్తాం. సో కొద్దిగా వుడ్ అండ్ హౌస్ లుకింగ్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ మాక్సిమం 12 ఫీట్ నుంచి 40 ఫీట్ వరకు లెంత్లో ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం. లేదా అడిషనల్గా బిగ్గెస్ట్ సైజ్ 1000 SFT కావాలంటే ఎట్ సైడ్ వరకు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ అండి, 10 దాకా చేసినాం. సో మాది బేసిక్గా వైజాగ్లో బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేస్తారు మే డిఫరెంట్ లొకేషన్స్కి? యాజ్ ఇట్ సింపుల్ అయితే 2 1 or 2 double bedroom 3 bedroom మాక్సిమం ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతుంది. సో మోర్ దెన్ 3 బెడ్రూమ్స్ కంటే అడిషనల్గా ఏదైనా సిట్అవుట్స్ అలాంటివి కావాలంటే సైట్లో స్టార్ట్ చేస్తాం. సో సైట్ లొకేషన్స్కి వెళ్ళి చేయాలంటే ఎంత డిస్టెన్స్ వరకు మీరు వెళ్ళి చేయగలుగుతారు? బిలో 200 కిలోమీటర్ వరకు అయితే మేము వెళ్ళి అక్కడ చేసేస్తారు. అక్కడే ఉండి ఒక 1 వీక్ మాక్సిమం 1 మంత్ లోపల ఎంత సైజ్ అయినా 1000 to 1500 సైజ్ అక్కడే కంప్లీట్ చేసి వచ్చేస్తారు. సో ఒక హౌస్ ఈ టైప్ ఆఫ్ హౌస్ మొబైల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మాక్సిమం? మాకు నార్మల్గా 200 to 300 SFT అంటే ఒక 15 to 20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. మోర్ దెన్ 1000 SFT అంటే ఆల్మోస్ట్ 1.5-2 మంత్స్ లో కంప్లీట్ చేస్తారు సైట్ వర్క్ అయితే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, అంటే స్క్వేర్ ఫీట్ లెక్కన ప్రైస్ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది ప్రైసింగ్స్ అనేవి? స్క్వేర్ ఫీట్ అనేది యాక్చువల్ క్యాలిక్యులేషన్ కానీ మోడల్ బట్టి, డిఫరెంట్ మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది. సపోజ్ సింగిల్ బెడ్రూమ్ అంటే 250 SFT 300 SFT అంటే 4 to 5 lakhs స్టార్టింగ్ 4 lakhs మినిమం ఉంటుంది. సో 20-30 lakhs వరకు మోర్ దెన్ బిగ్గెస్ట్ సైజ్ అంటే చేసుకోవచ్చు. అండ్ వీటి డ్యూరబిలిటీ అంటే ఎక్కువ కాలం వస్తాయి, లైఫ్ టైమ్ ఎలా ఉంటుంది ఇవి? సో దీంట్లో ఒకటి స్టీల్ బేస్, మేము కన్స్ట్రక్షన్ అయితే టోటల్ స్టీల్తో, స్టీల్ లైఫ్ మాక్సిమం 20 ఇయర్స్ అయితే ఉంటుంది కంపల్సరీ. సో దాని మీద డిపెండ్. సో ఏ టైప్ ఆఫ్ స్టీల్ యూస్ చేస్తారు మనం? స్క్వేర్ పైప్, ఎంఎస్ పైప్ యూస్ చేస్తాం. దానికి ఎపాక్సీ పెయింట్, పౌడర్ కొట్టడం, లేదంటే శాండ్ బ్లాస్ట్ యూస్ చేస్తాం అనమాట. ఎంఎస్ స్టీల్ లేకపోతే జిఎస్? ఎంఎస్ జిఎస్ స్టీల్ వాడమండి. ఎంఎస్ దాని బేసిక్ ఏంటంటే స్టీల్ తుప్పట్టకుండా మనకి ఎపాక్సీ పెయింట్ అలాంటివి యూజ్ చేస్తే కొద్దిగా లైఫ్ ఎక్కువ ఉంటుంది. అండి నా పేరు విజయ్ అండి. ఈ మొబైల్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మెయిన్ ఫస్ట్ మనకి ఇది ఫ్రేమ్, మెయిన్ ఇది బేసిక్ అండి. మెయిన్ ఫస్ట్ ఫ్రేమ్ ఇలా రెడీ అవుతుంది. ఆ తర్వాత దీనిపైన మనకి ఎలా కావాలంటే అలా కస్టమర్ డిజైన్ బట్టి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. పార్టీషన్స్ ఎలా కావాలా మనం 12 ఫీట్ by 35 ఫీట్ మనం చేస్తాము. దానికంటే పెద్ద చేస్తే మనకి ఇది ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది. అంటే మీ కస్టమర్ 12 to 35 లోపల ఏ సైజ్ అంటే ఆ సైజ్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. ఇది మనం మొత్తం ఎంఎస్ పైప్, రెక్టాంగిల్ పైప్స్ యూజ్ చేస్తామండి. ప్లస్ మనకి ఇది హైట్ మనకు 2 ఫీట్స్ మినిమం ఉంటుంది. ఈ గ్యాప్ ఉండడం వల్ల మనకి గ్రౌండ్ లెవెల్ కాబట్టి హైట్లో అంటే మనకి వాటర్ పోకుండా ఛాన్స్ ఉంటుంది. మాకు 3 స్టెప్స్ వస్తుంది దీనికి. ప్లస్ ఇది ఇది మెయిన్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ దాని స్టెప్స్ ఫ్రేమ్ ఇలా రెడీ అవుతుంది. మనకి ఇక్కడ ఇలా ఉంటుంది మొత్తం స్ట్రక్చర్. ఇక్కడ మనం 3 స్ట్రక్చర్ మీరు చూడవచ్చు. ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ అయిపోయిన తర్వాత దీని లోపల పార్టీషన్స్ కస్టమర్ ఎలా అంటే అలా మేము చేస్తాం అనమాట. ఇప్పుడు మనం దీనికి ఏంటంటే మెయిన్ ఇప్పుడు దీని వాల్స్ అంతా మనకి పఫ్ ఫ్యాన్స్ వస్తుంది. ప్లస్ పైన కూడా రూఫింగ్ కూడా పఫ్ ఫ్యాన్స్ వస్తుంది. దాని మూలంగా ఏంటంటే మన లోపల హీట్ కూడా బాగా తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. మీకు ఆ వాల్స్ కూడా మీరు చూపెడతాను ఎలా ఉంటుంది అనేది. ఇది మెయిన్ నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో వస్తుంది మనకి వాల్స్. కొన్ని వాల్స్ ఇక్కడ ఫిట్ చేసి పెట్టాము మేము ఇక్కడ.
ఇది మొత్తం కవర్ అయిపోతుంది. వాల్స్ పైన కూడా రూఫింగ్ కూడా అలాగే వస్తుంది. ఆ తర్వాత ఇది వాల్స్ రూఫింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి దీనికి ఇది వీబోర్డ్ అనమాట. దీనిపైన మనకి టైల్స్ వస్తుంది. యాజ్ పర్ కస్టమర్ ఎలా అంటే అలా మేము టైల్స్ ఇస్తాము. దీని కింద మనకి వుడ్ వస్తుంది అనమాట. వుడ్ సీలింగ్ లో వుడ్ ఎలక్ట్రికల్ శానిటరీ ఏదంటే అది మనకి ఇది మనము డోర్స్ అండ్ విండోస్ డోర్స్ మాత్రం మనము ఫ్లష్ డోర్స్ వాడతాము. విండోస్ మొత్తం ఇది యూపీవీసీ విండోస్ వాడతాము. ఇదంతా వుడ్ లాగా కనబడుతుంది. ఇది వీ ఫ్లాంక్స్. ఇది ఎంత వర్షం పడినా ఏం కానీ ఇది సిమెంట్ బోర్డ్ అనమాట. సిమెంట్ తో తయారైన బోర్డ్ ఇది. ఇది ఎంత వర్షం పడినా ఎంత వాటర్ పడినా ఇది మీకు పాడే ఛాన్సెస్ ఉండదు. అలా మీ లోపల మొత్తం వుడ్ ఇలా వస్తుంది. ఈవెన్ ఇంట్లో కూడా అలాగే లోపల కూడా మనం ఇంట్లో ఇట్లా ఫాల్ సీలింగ్ వేసుకుంటాము. ఇలా వుడ్తో మనం ఇలా ఫాల్ సీలింగ్ లాగా వేస్తాము. ఈ వుడ్ ఏ మూలంగా వుడ్ వేస్తే ఫాల్ సీలింగ్ వేస్తే మనకి ట్రాన్స్ఫర్ డ్యామేజ్ ఛాన్స్ ఉంటుంది. ఈ వుడ్ అయితే మనం ఎంత దూరం దూరం తీసుకున్నా డ్యామేజ్ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇది ఎప్పుడు మూవ్ అవుతుంది కాబట్టి ఇలా షేకింగ్ ఉంటుంది కాబట్టి మనం ఫాల్ సీలింగ్ వేయడం కుదరదు దీనికి. ఈ వుడ్ వేస్తే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఈ వుడ్ కూడా మనకు చెదలు కూడా పట్టదు. ఇది మెయిన్ ఇది మనం వాల్స్ మొత్తం యూజ్ ఇదండి. ఇది మనం దీన్ని పఫ్ ప్యానల్స్ అంటారు. ఇది ఇటు ఇటు టూ సైడ్స్ మనకి 1 mm షీట్ వస్తుంది. ఎంఎస్ షీట్ మధ్యలో ఫోమ్ లాగా వస్తుంది అనమాట. దీని మూలంగా ఏంటంటే మనకి లోపల హీటు తగ్గుతుంది. కూల్ ఇల్లు మొత్తం కూల్. అలాగే మన పైన రూఫింగ్ కూడా ఇలాగ ఉంటుంది అనమాట. సేమ్ ఇదే ఫోమ్ ప్యానల్ టైప్ ఉంటుంది. మధ్యలో కూడా దీనిలో ఫోమ్ వస్తుంది. దాని మూలంగా మన లోపల మనకి అంత హీట్ రాదు. బయట టెంపరేచర్ లోపల రేంజ్ 5 to 10 degrees తగ్గుతుంది మనకి. అలా ఉంటుంది. ఇది మనము యూపీ ఇది పీవీసీ షీట్ వస్తుంది. మనకి ఎప్పుడైతే ఓపెన్ సిట్ అవుట్ ఉంటుందో బయట దానిపైన వేస్తాము. మీరు చూడవచ్చు ఇప్పుడు అక్కడ దానిపైన షీట్ వేసింది. ఇది ఓన్లీ ఫర్ మన బయట వరండాకి ఇట్లా ఓపెన్ సిట్ అవుట్కి ఇది పైన వేయడం జరుగుతుంది అనమాట. వుడ్ వుడ్ మనం ఓన్లీ సీలింగ్కే మనం యూజ్ చేస్తాము. పైన మనం ఇన్సైడ్ సీలింగ్ అవుట్ సైడ్ సీలింగ్ దాని మూలంగా మనకి ఇది మనం ఫాసిలింగ్ చేయకపోవడం కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్, ఫాసిలింగ్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదైతే మనకి ఎంత మూవ్ అయినా మనకి ఏం క్రాక్స్ రాదు. ఇందాక మీరు మీకు నేను చూపెట్టాను మీకు తాస్టేడ్ మొత్తం సగం వాల్స్ చూపెట్టాను. అది కంప్లీట్ కాలే. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిన మీరు చూపెడుతున్నాండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది డూప్లెక్స్ మనకు యాక్చువల్గా ఇలా ఉంటుంది. మాకు 500 లీటర్స్ వాటర్ ట్యాంక్ కూడా పైన వస్తుంది. ప్లస్ మొత్తం ఎలక్ట్రికల్ మొత్తం ఇన్బిల్ట్ ఉంటుంది. మనం బయట ఒక సాకెట్ ఇస్తామండి ఇక్కడ ఎలక్ట్రికల్ది. ఈ సాకెట్లో మనము వైరింగ్ పెట్టేస్తే హౌస్ మొత్తం మనకి ఇలా కరెంట్ సప్లై అయిపోతుంది. మనం డ్రైనేజ్ ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చి ఇక్కడ మనం ఇక్కడ డ్రైనేజ్ వదిలేస్తాము. సైట్లో వెళ్ళినాక వాళ్ళు డ్రైనేజ్లో కలిపేసుకుంటారు అనమాట కస్టమర్. అలా ఉంటుంది. వాటరింగ్ అప్ టు 500 లీటర్స్ మేము ఇస్తామండి. 1000 లీటర్స్ మాకు అంత వెయిట్ పైన సపోర్ట్ చేయదు. కాబట్టి మేము సైడ్లో ఇక్కడ స్టాండ్లో పెట్టుకుని 1000 కానీ 2000 పెట్టుకోవచ్చు. కానీ దీనిపైన పెట్టలేము. ఇంటి పక్కన ఏమన్నా స్టాండ్లో పెట్టుకొని ఇక కస్టమర్ విషయం అయితేనే పెట్టుకోవచ్చు. కానీ మనం అయితే దీనిపైన పెట్టేది 500 లీటర్స్ పెడతాం మనం. ఏసీ పాయింట్స్ మొత్తం ఉంటుంది. అది మీరు ఏసీ కూడా ఫిట్ చేసుకోవచ్చు. లోపల 2 ACs పెట్టేసుకోండి. మ్యాక్సిమం 2 ACs పెట్టేసుకోవచ్చు. ఇది డూప్లెక్స్ మోడల్ అండి హౌస్. ఇది ఇది 12x25 లెంత్లో ఉంటుంది. ఇందులో కింద 2 rooms పైన 2 rooms ఉంటుంది. పైన ఒక బెడ్రూమ్ ఉంటుంది. ప్లస్ ఓపెన్ సిట్ అవుట్ ఉంటుంది మనకి. కింద కూడా మనం కావాలంటే బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము మేము ప్రెసెంట్ మీద ఆఫీస్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్ అయితే ఇది బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేది కానీ మా డూప్లెక్స్ బయట మొత్తం ఆర్టిఫిషియల్ గ్లాస్ తో బాగా చాలా నీట్ గా అందంగా కనబడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ గ్లాస్ మూలంగా పైన కూడా మనం వీబోర్డ్ వుడ్ వుడ్ టైప్ వేసాము. దీని మూలంగా మనకి మంచిగా లుక్ వస్తుంది. ఇదంతా ఎలివేషన్ గా మనం చెప్పుకోవచ్చు. ప్లస్ లోపల ఇది మేము ఆఫీస్ లాగా యూజ్ చేస్తున్నాము. కావాలంటే మీరు కస్టమర్ అయితే బెడ్రూమ్ లాగా చూసుకోవచ్చు. ఇది మనం ఒక రూమ్ లో మేము ఆఫీస్ లాగా సెటప్ చేసుకున్నాము. కస్టమర్స్ వస్తే కూర్చోడానికి ఎలా దీంతో అటాచ్ వాష్రూమ్. ప్లస్ మనము ఇలా మేము ఫ్యాన్ కూడా వాల్ ఫ్యాన్ కూడా ఫిట్ చేసాము. ఈవెన్ టీవీ టీవీ సెటప్ అన్నీ ఉంటుంది. ఓకే అది బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ టైప్ కూడా కిచెన్ చేసాము మేము ఇక్కడ ఈ హాల్లో. ఇక్కడ నుండి పైకి స్టెప్స్ ఇచ్చాము. పైన బెడ్రూమ్ ప్లస్ ఓపెన్ సిట్ అవుట్ పెట్టాము. ఇది పైన డూప్లెక్స్ మోడల్ లోపల ఉండి స్టెప్స్ ఇచ్చాము. పైకి వెళ్తే మీకు బెడ్రూమ్ ఉంటుంది. ప్లస్ ఓపెన్ సిట్ అవుట్ కూడా ఉంటుంది. మొత్తం పైన మొత్తం గ్లాసెస్ పెట్టాము మన సైడ్. ఎందుకంటే పైన నుండి మొత్తం వ్యూస్ కనబడుతుందని. ఇక్కడ ఒక చైర్స్ కూడా మనమే రెడీ చేసాము. ఇంకా కస్టమర్ అంటే ఎక్స్ట్రా కాస్ట్ మేము ఇది కూడా సప్లై చేయగలరు. ప్లస్ లోపల కూడా మంచం కూడా మేము ఎక్స్ట్రా కాస్ట్ మేము సప్లై చేస్తాం. మీరు రెడీమేడ్ కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. ఇది బెడ్రూమ్ సెటప్. ఇదంతా ప్రతి ఇంటికి ఇది వుడ్ వేస్తాం మనము. దీని వల్ల మనం చూడడానికి లుక్ బాగుంటుంది. ఈ వుడ్ కూడా మనకి 50 to 100 years ఉంటుంది. ఏం చెడలు పట్టదు. చాలా బాగుంటుంది వుడ్ ఇది. దీని పైన ఉంటుంది మనం. ఇది స్టిక్కర్స్, వాల్ స్టిక్కర్స్, వాల్ పేపర్.
వాల్పేపర్స్ టైపు. కస్టమర్ కావాలంటే అది ఎక్స్ట్రా కాస్ట్ చేస్తాం మనం వాల్పేపర్స్ ఇవన్నీ. మ్యాక్టల్ మన ఇచ్చే మొత్తం వైటే ఉంటుంది. కస్టమర్స్లో వాల్పేపర్స్ కావాలంటే అది ఎక్స్ట్రా కాస్ట్ మీద మనము చేపిస్తాము. ఇది వాష్రూమ్ అంటే మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది, హీటర్ పాయింట్ కూడా ఉంది, హీటర్ కూడా పెట్టేసుకోవచ్చు మీరు అవసరం అయితే. మేము ఇక్కడ ఇంట్లో వెస్ట్ ఇండియన్ ఉందంటే మీకు ఇండియన్ కావాలంటే ఇండియన్ కూడా పెడతాము, అది కస్టమర్ సైజు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉంటాయి కదా, సో మినిమం సైజ్ ఏంటి, మాక్సిమం సైజెస్ ఎంతవరకు ఉంటాయి? సో స్టార్ట్ మినిమం 200 ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ చేస్తాం అండి. అంటే సింగిల్ బెడ్రూమ్, సపోజ్ 250 ఎస్ఎఫ్టీ అంటే సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. కన్వీనియంట్గా దాంట్లో వాష్రూమ్ వస్తుంది, సిట్అవుట్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ అప్ టు 700 to 800 కిలోమీటర్ ఎక్కడ వరకు చేసేవచ్చు, ఇబ్బంది లేదు. సో మోర్ దెన్ 12 feet సైజ్ విడ్త్లో అయితే కాదు, లెంత్ అప్ టు 40 feet వరకు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో దీంట్లో డిజైన్ బట్టి ఉంటుంది, కొద్ది రిచెస్ట్గా కావాలన్నా దానికి తగ్గట్టుగా మేము చేసిస్తాం. స్టార్టింగ్ మినిమం అంటే మినిమైజ్గా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్లో సింగిల్ బెడ్రూమే ఎక్కువ, సింగిల్ టు డబుల్ బెడ్రూమ్ ఎక్కువ యూజెస్ అవుతాయి. ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు ఈ హౌసెస్ మెయిన్లీ? ఈ యాక్చువల్లో టోటల్ ఫార్మ్లాండ్ కాన్సెప్ట్ ఉంది గెస్ట్ హౌస్ ఫార్మ్ హౌసెస్కి. లేదు సపోజ్ ఏదైనా బిల్డింగ్ పైన పెంట్ హౌస్ ఒకవేళ కట్టకపోతే క్రేన్తో ఎత్తి దానిపైన పెట్టుకోవచ్చు, ఏదైనా పొలాల్లో అక్కడ పెట్టుకోవాలన్నా కూడా. సో ఎక్కువ వాటికి ఫార్మ్లాండ్ అండ్ గెస్ట్ హౌస్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సపోజ్ ఎక్కడైనా రిసార్ట్స్ కట్టాలన్నా రిసార్ట్స్లో ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే విత్ ఇన్ 1 month పెట్టేయచ్చు 10-15 రూమ్స్. అండ్ అనదర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, రెస్టారెంట్స్ కేఫ్స్ కూడా డిజైన్ చేస్తారు కదా వీటితో. మేము రెస్టారెంట్ కేఫ్స్ వాటికి మా మెటీరియల్ యూజ్ చేసే వాళ్ళకి కాస్టింగ్ ఎక్కువైపోతుంది, సో మేము చేయము దాన్ని. సో బేసిక్గా దాని మొత్తం కంటైనర్లో డిజైన్ చేసుకుంటారు. మాది ఏంటంటే ఓన్లీ టెంపరేచర్ రాకుండా ప్లస్ వుడెన్ లుకింగ్ పర్పస్కి, మా కాస్ట్ వైజ్గా కూడా డిఫరెంట్, లుక్ వైజ్గా ఎక్కువ. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే ఎలా ఉంటుంది హౌస్? అండ్ ఇప్పుడు టెంపరేచర్ హౌస్లోకి వస్తారా లేకపోతే ఎట్లా? టెంపరేచర్ అన్నది ఇంపాసిబుల్ అండి. ఫోమ్ ప్యానల్ యూజ్ చేసేది ఎందుకు, ఈ కంటైనర్లో వచ్చే టెంపరేచర్ ఎందుకు రాదు. ఫోమ్ ప్యానల్ యూజ్ చేసేదే టెంపరేచర్ రాకుండా, ప్లస్ వుడ్ కూడా మేము యూజ్ చేసేది అదే వుడెన్ ఫీలింగ్ రావటం వుడ్ హౌస్ లాగా. బేసిక్గా సేఫ్టీ అంటే 100% సేఫ్టీ ఉంటుంది. ఇందులో ఎక్స్టర్నల్గా ఏదైనా ప్యానల్స్ డ్యామేజ్ అయితే తప్పితే, మీకు భూకంపం వచ్చినా అట్లాంటివి ఏమొచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం కాదు. అండ్ అంటే ఫైర్ సేఫ్టీ ఏమన్నా ఉంటుందా? ఫైర్ ప్రూఫ్డ్ అండి, ఫోమ్ ప్యానల్ ఫైర్ ప్రూఫ్డే, వుడ్ కూడా ఫైర్ ప్రూఫ్డే. ఎందుకంటే ట్రీటెడ్ చేసి మేము ఇస్తాము, దాంట్లో గ్లౌజ్ కోటెడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫైర్ అయ్యే ఛాన్స్ మ్యాక్సిమం ఉండదు. అండ్ హౌస్తో పాటు యాక్సెసరీస్ ఏమేమి ఇస్తారు అంటే ఫ్యాన్స్ లైట్స్ అలా? కంప్లీట్గా మేము టైల్స్ ఎలక్ట్రికల్ వుడ్ తర్వాత విండోస్ డోర్స్ ఈ శానిటరీ ఐటమ్ ఏదైతే ఉందో దానికి ఉపయోగపడే కమోడ్ వాష్ బేసిన్ ట్యాప్స్ అన్నీ వచ్చేస్తాయి, ఇంక్లూడింగ్ వాటర్ ట్యాంక్ వస్తుంది. వితౌట్ ఫర్నిచర్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, జస్ట్ వీళ్ళు తీసుకెళ్ళి పెట్టుకున్న తర్వాత కస్టమర్ డ్రైనేజ్ లైన్ ఒకటి ఇచ్చుకోవాల్సింది ఉంటుంది, రిమైనింగ్ ఫర్నిచర్ పెట్టుకోవాల్సింది ఉంటుంది. ఆల్ రైట్ గాయ్స్, ఇప్పుడు నేను ఒక ఫామ్లో ఉన్నాను అనమాట. సో వీళ్ళు వీళ్ళ ఫామ్ కోసము ఒక మొబైల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు, దీన్ని కూడా మొబైల్ హౌస్ ఫ్యాక్టరీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇది మొబైల్ హౌస్ అనమాట, మీరు చూడొచ్చు ప్రీ ఫ్యాబ్ హౌస్ అని కూడా అనొచ్చు వీటిని. సో దీన్ని కవర్ చేయడం కోసం నేను ఆ ఫ్యాక్టరీ దగ్గర నుంచి అరౌండ్ ఒక 25 kilometers ట్రావెల్ చేశాను. సో నా ఎఫర్ట్స్ గురించైనా సరే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అంతకుమించి ఇంపార్టెంట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి. సో అప్పుడే నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రీమియం కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. చూడొచ్చు వీళ్ళ ఫామ్స్లో ఉన్న మొబైల్ హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆల్సో గైస్, మీ ఒపీనియన్స్ని అండ్ క్వారీస్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కవర్ చేయడం కోసం ట్రై చేస్తాను. సో దీనికి కూడా సేమ్ డిజైన్ అయితే అవుట్ సైడ్ మనకి చూడొచ్చు. సో దీనికి ఒక వాష్రూమ్ అవుట్ సైడ్ ఇట్లా ఇచ్చారనమాట. సో ఇది దీని వాష్రూమ్ డిజైన్, చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఇంటీరియర్ డిజైన్ కానీ మొత్తం అంతా. సో అండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీరు గమనించవచ్చు గాయస్. సో ఇది డ్రైనేజ్ సిస్టమ్, మొత్తం అంతా అలా బయటకు వెళ్ళిపోతాయి అనమాట వాటర్ దీంట్లోంచి. అట్లా సెటప్ చేసుకున్నారు వీళ్ళు. మొత్తం పైన సీలింగ్ లైట్స్ ఇచ్చారు దీనికి అండ్ పీవీసి విండోస్ ఇచ్చారు అండ్ ప్రొటెక్షన్ కోసం ఒక ఐరన్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు అనమాట, అట్లా చూడొచ్చు. సో ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అనమాట. అండ్ ఇది కిచెన్, కిచెన్ ఇట్లా వచ్చింది, ప్యాంట్రీలా అని కూడా చెప్పవచ్చు మనం. అలాగే కిచెన్తో పాటు
మనకు ఒక హాల్ ఇచ్చారు, టూ హాల్స్ వచ్చినాయి యాక్చువల్లీ. అండ్ ఇది ఒక రూము, ఈ రూమ్లో కూడా ఒక వాష్రూమ్ వచ్చింది. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. అండ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు, బ్యూటిఫుల్గా ఉంది హౌస్ మాత్రం. సో ఇక్కడ ఒక విండో ఇచ్చారు అండ్ ఫ్యాన్. సో ఇట్లా గ్లాస్ ఇచ్చారు ఒక సైడ్. ఇది ఇంకో హాల్. పైన సీలింగ్ చూడొచ్చు గాయ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది, వుడ్ సీలింగ్ అన్నమాట మొత్తం అంతా. అండ్ ఇక్కడ టూ విండోస్ ఇచ్చారు, ఒక ఫ్యాన్ ఇచ్చారు. అండ్ ఇది ఇంకో రూము. సో ఈ జస్ట్ ఇప్పుడు ఎంటీగా ఉన్నాయి ఈ రూమ్స్, హాల్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి అన్నమాట. అంటే మేబీ వాళ్ళు సపరేట్ ఫర్నిచర్ అని పెట్టుకోవడానికి ఇట్లా ఓపెన్గా ఉన్న వాటిని తీసుకున్నారు. సో కస్టమైజేషన్ కూడా మనకు కావాల్సినట్లు కూడా ఇంకా చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర. సో ఇప్పటివరకు మీరు ఇన్సైడ్ చూసారు గైస్, ఇదంతా అవుట్ సైడ్ అన్నమాట. సో అవుట్ సైడ్ హౌస్ ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడొచ్చు. ఇది సైడ్ వ్యూ గైస్, సో లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నా మీకు. అండ్ అది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట ఇప్పుడు నేను చూపించేది. సో పైన ట్యాంక్ ఒకటి పెట్టారు. సో ఇది మొత్తం బ్యాక్ సైడ్. సో మొత్తం టోటల్ ఫోర్ విండోస్ వచ్చినాయి బ్యాక్ సైడ్. సో ట్యాంక్ నిండిపోయి వాటర్ కారుతాయి అన్నమాట. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం అప్ టు 500 లీటర్స్ వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు దీని మీద. సో పైపింగ్ కనెక్షన్స్ అట్లా ఇచ్చారు. సో బేస్మెంట్ కూడా చూడొచ్చు. సో కంపల్సరీ కింద కొంత స్పేస్ అనేది ఉంచాలి, ఎందుకంటే వర్షాకాలం వర్షాలు పడినప్పుడు హౌస్ పాడైపోకుండా ఉండటం కోసం అది పెడతారనమాట. సో ఇవన్నీ పైప్ సిస్టమ్ అన్నమాట డ్రైనేజ్ కోసం. సో ఇది మొత్తానికి ఈ హౌస్ ఓవర్ వ్యూ. ఆల్రైట్ గాయస్, ఇది మొత్తానికి మొబైల్ హౌస్ వాళ్ళ ఫ్యాక్టరీ టూరు. మీకు నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, లేదా కాల్ చేసి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ప్రైజెస్ డీటెయిల్స్ తెలుసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు హౌస్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్.